श्री गुरुभ्यो नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। भूतनाथ सदानंद सर्वभूता दयापरा रक्ष रक्ष महाबाहो शास्त्रे तुभ्य नमोस्तुते। लोकवीरं महापूज्यं सर्वरक्षाकरं विभुं पार्वती हृदय आनंदम शास्त्रारं प्रणमाम्यहं। प्रेक्षक महाशयलंदरिकी मे 11వ తారీఖు 2022 బుధవారం శుభోదయము। శ్రీ శుభకృత నామ సంవత్సరము ఉత్తరాయణము వసంత ఋతువు వైశాఖ మాసము శుద్ధ దశమి మధ్యాహ్నం 3:24 వరకు ఉంటుంది। ఉబ్బా నక్షత్రము మధ్యాహ్నం 3:55 వరకు ఉండి తదుపరి ఉత్తరా నక్షత్రంలోని ప్రవేశిస్తుంది। అమృత గడియలు ఉదయం 9:14 నుండి ఉదయం 10:54 వరకు ఉంటుంది। సూర్యోదయము ఉదయం 5:33 సూర్యాస్తమయము సాయంత్రం 6:12 వర్జము రాత్రి 11:16 నుండి రాత్రి 12:54 వరకు ఉంటుంది। దుర్ముహూర్తము ఉదయం 11:31 నుండి మధ్యాహ్నము 12:22 వరకు ఉంటుంది। ఈ రోజు నుండి పెద్ద కర్తరి ప్రారంభమవుతుంది కావున గృహ సంబంధమైన పనులు ఏవి కూడా చేయడానికి వీలుగా ఉండదు। మట్టి పని గాని కర్ర పని గాని చేయకూడదు పెద్ద కర్తల్లో। అయితే స్లాబులు మాత్రం వేసుకోవచ్చును। అలాగే రాహు కాలము మధ్యాహ్నం 12:00 నుండి మధ్యాహ్నం 1:30 వరకు ఉంటుంది। గులిక కాలము ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12:00 వరకు ఉంటుంది। యమగండము ఉదయం 7:30 నుండి ఉదయం 9:00 వరకు ఉంటుంది। విశేషంగా ఈ రోజు ఘాతవారం అయినటువంటి రాశి కర్కాటక రాశి। కర్కాటక రాశి వారు ఈ రోజున ఎలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది। బుధవారం రోజున బుధగ్రహానికి అత్యంత ప్రీతిదాయకమైనటువంటి రోజు ఈ రోజు కావున బుధగ్రహ ప్రీతికరంగా కిలంబావు చొప్పున సద్బ్రాహ్మణునికి ఆకుపచ్చ వస్త్రంలో పెసలు దానం చేయడం వల్ల బుద్ధి పీడోపశాంత అనగా బుద్ధి మాంద్యంతం బాగా ఉంటుంది। ఇలాంటి చెడు మార్గంలో వెళ్తున్న వాళ్ళు మంచి మార్గంలో నడిచి ముందుకు వెళ్ళగలుగుతారు। పరిపాలకుడైనటువంటి శ్రీమన్నారాయణ యొక్క అనుగ్రహత బాగా ఉంటుంది గమనించగలరు। అలాగే బుధుడు అధిపతి అయినటువంటి రాశి మిథున రాశి కన్య రాశి ఈ రెండు రాశుల వారికి కూడా బుధుడు అధిపతి కాబట్టి వీరు కూడా పెసలు దానం చేసి ఆకుపచ్చ రత్నం ధరించడం వల్ల విశేషమైన ఫలితం వీరు పొందవచ్చును। అలాగే మిథున రాశి వారు పనస వృక్షాన్ని కన్య రాశి వారు మామిడి వృక్షాన్ని పూజించిన ఎడల మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారలాగపోయడం వల్ల విశేషమైన ఫలితం బుధుని ద్వారా మీరు పొందవచ్చును। 27 నక్షత్రములలో ఆశ్లేష జ్యేష్ఠ రేవతి ఈ 3 నక్షత్రం వారికి బుధుడు అధిపతి కాబట్టి వీరు కూడా పెసల దానం చేసి ఆకుపచ్చ రత్నం ధరించడం వల్ల బుధుని యొక్క అనుగ్రహత బాగా ఉంటుంది। అలాగే ఆశ్లేష నక్షత్రం వారు నాగలింగ వృక్షాన్ని జ్యేష్ఠ నక్షత్రం వారు సరళ వృక్షాన్ని రేవతి నక్షత్రం వారు విప్ప చెట్టును పూజించిన ఎడల మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారలాగపోయడం వల్ల విశేషమైన ఫలితము బుధుని ద్వారా మీరు పొందవచ్చును। అలాగే బుధగ్రహాన్ని ప్రీతికరంగా ప్రియంగు కలికా శ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్యగుణోపేతం తం బుధం ప్రణమామ్యహం। ఈ యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యం ఎవరైతే జపము కానీ ధ్యానం కానీ చేసుకుంటారో వారికి బుధుని యొక్క అనుగ్రహత బాగా ఉంటుంది। తెలివితేటలు బాగా ఉంటాయి। విద్యార్థులు మంచి మార్కులతోటి ఉత్తీర్ణులు అయ్యే అవకాశం చాలా ఉంటుంది। పరిపాలకుడైనటువంటి శ్రీమన్నారాయణ యొక్క అనుగ్రహత బాగా ఉంటుంది గమనించగలరు। బుధవారం రోజున శ్రీమన్నారాయణ అవతారాలైనటువంటి దశావతారాల్లో ఏ ఒక్క అవతారానికైనా ఉదయము పంచామృత అభిషేకాలు జరిపించండి। లోక సంరక్షణార్థం విష్ణు సహస్రనామం పారాయణ చేయండి। అంతటా మీకు జయం చేకూరుతుంది। గృహంలో వివాహాది శుభకార్యములు కలిసి వస్తాయి। గృహంలో శాంతి నెలకొల్లబడుతుంది గమనించగలరు। అలాగే బుధవారం రోజున హరిహర పుత్రుడు అయ్యప్ప స్వామి వారికి ఉదయం సర్వాభిషేకాలు జరిపించండి। అయ్యప్ప స్వామి వారికి ప్రీతికరంగా భజన కార్యక్రమాలు గాని అన్నదాన కార్యక్రమాలు జరిపించినట్ల అన్నింట మీకు జయం చేకూరుతుంది। అయ్యప్ప స్వామి వారికి ప్రీతికరంగా పడిపూజ మహోత్సవం జరిపించినట్ల సకల దోషాలను కూడా హరించుకొని పోయి అన్నింటా మీకు జయం చేకూరుతుంది। అన్ని విజయపదంలో మీకు ముందుకు దూసుకుని వెళ్ళగలుగుతారు గమనించగలరు। అలాగే ఈ శుభకృత నామ సంవత్సరంలో బుధుడు అధిపతి అయినటువంటి రాశులు మిథున రాశి వారికి మే మాసం నందున గ్రహ సంచారం అంత అనుకూలంగా లేనందువలన చేయువృత్తి వ్యాపారం ఏది కూడా కలిసి రాదు। మాట్లాడితే విరోధాలు అన్నిట్లుగా ఉంటుంది। సంఘంలో గౌరవ మర్యాదలు తగ్గుతూ ఉంటాయి। చాలా జాగ్రత్తగా మసులుకోవాలి। భార్య భర్తల మధ్య సరైన అవగాహన ఉండదు గమనించగలరు। అలాగే కన్యరాశి వారికి ఈ శుభకృత నామ సంవత్సరంలో విశేషమైన ఫలితం ఉందని చెప్పవచ్చును। అన్నింటా మీకు జయం చేకూరుతుంది। గృహంలో వివాహాది శుభకార్యములు కలిసి వస్తాయి। ఆనందకరమైన జీవితాన్ని మీరు గడపగలుగుతారు।
జై శ్రీమన్నారాయణ. ఓ నమ శివాయ. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.